నమస్కారమండి ఎగ్జాన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం ప్రాచీన భారతదేశ చరిత్రలోని మౌర్యుడలో అర్థశాస్త్రం గురించి పార్ట్ 124 లో నేర్చుకున్నాము ఈ పార్ట్ 125 లో ఇండికా మరియు స్తూపాలు చిహ్నాల గురించి తెలుసుకుందాం ఇండికాను గ్రీకు భాషలో ఎవరు రచించారు మెగస్తనీస్ इंडिकानु ग्रीक भाषलो यवरु रचिंचारु मेगस्तनीस पाटली पुत्र पटना परिपालनमु ए ग्रंथंलो पेर्कोनडं जरिगिंदी इंडिका पाटली पुत्र पटना परिपालनमु ए ग्रंथंलो पेर्कोनडं जरिगिंदी इंडिका पाटली पुत्र पटना पालन कोरकु एन्नि बोर्डुलु उंडेवनि मेगस्तनीस पेर्कोन्नाडु आरु बोर्डुलु पाटलीपुत्र पटन पालन कोरकु एन्नि बोर्डुलु उंडेवनि मेगस्तनीस पेर्कोन्नाडु आरु बोर्डुलु चंद्रगुप्त मौर्यनि कालंलो महिला अंगरक्षकुलु उंडेवारनि एवरु पेर्कोन्नारु मेगस्तनीस चंद्रगुप्त मौर्यनि कालंलो महिला अंगरक्षकुलु उंडेवारनि एवरु पेर्कोन्नारु मेगस्तनीस अशोकुनि शासनालु అశోకుని శాసనాలు మొదటిసారిగా 1837 లో ఎవరు చదివారు జేమ్స్ ప్రిన్సెప్ అశోకుని శాసనాలు మొదటిసారిగా 1837 లో ఎవరు చదివారు జేమ్స్ ప్రిన్సెప్ అశోకుని శాసనాల్లో అశోకుని పేరు ఏమని పేర్కొనబడింది దేవానాం ప్రియా ప్రియదర్శి దేవునికి ఇష్టమైన వాడు అశోకుని శాసనాలలో అశోకుని పేరు ఏమని పేర్కొనబడినది దేవానాం ప్రియ ప్రియదర్శి దేవునికి ఇష్టమైన వాడు అశోకుని పేరు ఏ శాసనాలలో పేర్కొనబడింది మస్కి గుజారా నిట్టూరు శాసనాలు అశోకుని పేరు ఏ శాసనాలలో పేర్కొనబడినది మస్కి गुज्जारा निट्टूरु शासनालु अशोकुनी धर्मं गुरिंची ए शनाल्लो पेर्कोन बड़िंदी सिद्धापुरा एर्रगुडी शासनालु अशोकुनी धर्मं गुरिंची ए शासनाल्लो पेर्कोन बड़िंदी सिद्धापुरा एर्रगुडी शासनालु अशोकुडु तन शासनाललो ए भाषलनु उपयोगिंचारु प्राकृत ब्रह्मलिपि खरोष्टि खरोष्टि लिपि ग्रीकु ग्रीकु लिपि अरामिक अरामिकु लिपि अशोकुडु तन शासनाल्लो ए भाषलनु उपयोगिंचारु प्राकृत ब्रह्मलिपि खरोष्टि लिपि ग्रीकु लिपि अरामिक लिपि उत्तर भारत देश शासनालो ए भाषनु उपयोगिंचारु करोष्टि उत्तर भारत देश शासनालो ए भाषनु उपयोगिंचारु करोष्टि वायव्य भारत देश शासनालो ए भाषनु उपयोगिंचारु ग्रीकु अरामिक वायव्य भारत देश शासनालो ए भाषनु उपयोगिंचारु ग्रीकु अरामिक మిగతా భారతదేశమంతా శాసనాల్లో ఏ భాషను ఉపయోగించారు ప్రాకృతం మిగతా భారతదేశమంతా శాసనాల్లో ఏ భాషను ఉపయోగించారు ప్రాకృతం స్తూపాలు చిహ్నాలు నాలుగు సింహాలను అశోకుడు ఏ స్తూపంలో చెక్కించాడు సారనాథ్ నాలుగు సింహాలను అశోకుడు ఏ స్తూపంలో చెక్కించాడు సారనాథ్ ఋషభమును అశోకుడు ఏ స్తూపంలో చెక్కించాడు శావస్తి ఋషభమును అశోకుడు ఏ స్తూపంలో చెక్కించాడు శావస్తి ఏనుగు ఏ స్తూపంపై చెక్కబడి ఉంది దౌలి ఏనుగు ఏ స్తూపంపై చెక్కబడి ఉంది దౌలి ఒకే సింహం ఏ స్తూపంపై చెక్కబడి ఉంది లౌర్య నందన్గఢ్ ఒకే సింహం ఏ స్తూపంపై చెక్కబడి ఉంది లౌర్య నందన్గఢ్ ఎద్దు ఏ స్తూపంపై చెక్కబడి ఉంది రాంపురా
ఎద్దు ఏ స్తూపంపై చెక్కబడి ఉంది రాంపురా చక్రం ఏ స్తూపంపై చెక్కబడి ఉంది పాటలీపుత్రం చక్రం ఏ స్తూపంపై చెక్కబడి ఉంది పాటలీపుత్రం ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సన్ ఎడ్యుకేషన్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి థాంక్యూ